లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ సందర్భంగా ఉపాధ్యాయులకు నష్టం కలిగించొద్దని డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయుడు ఏ సోమయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శనివారం రోజున స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా వార్షికోత్సవ కౌన్సిల్ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాయులు ఏ సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా లోకల్ క్లాడర్ ఆర్గనైజేషన్ చేయడం కోసం ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన GO 317లో అనేక విషయాలు గందరగోళంగా ఉన్నాయని, ఉద్యోగ వర్గంలో సింహభాగమైన ఉపాధ్యాయ పోస్టులు సర్దుబాటు ఆప్షన్ సమర్పించే విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా సీనియర్లకు ప్రమోషన్ల విషయంలో జూనియర్లకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమించాల్సి వస్తుందని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యాయులు ఎం సోమయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్తయ్య, కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, లక్ష్మీ నరసింహారెడ్డి, శ్రీనివాస్, బాలస్వామి, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్యాడర్ స్ట్రెంత్ను అడ్జస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆప్షన్ ఫామ్స్ ఇవ్వడం అనేటువంటిది కోరుతున్నది. దానికోసం అని చెప్పేసి 6వ తారీఖు రోజు 317 జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగస్తుల్లో సింహభాగమైనటువంటి 90%గా ఉండేటువంటి ఉపాధ్యాయులకు ఈ 317 జీవోలో చాలా అనుమానాస్పదంగా ఉన్నది. అందులో అశాస్త్రీయమైనటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా దీన్ని అమలు చేయాలని చెప్పేసి అనుకోవడానికి పూనుకున్నప్పుడు డిటిఎఫ్గా మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని. ఇవాళ ప్రభుత్వం ఆ 317 జీవోకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మాతో చర్చించిన తర్వాతే ఈ క్యాడర్ స్ట్రెంత్ కానీ తర్వాత ఈ పోస్టులను అడ్జస్ట్మెంట్ కానీ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. నిజానికి దాంట్లో స్థానీయత అనేటువంటి దాని మీద పూర్తిగా అభ్యంతరం ఏంటంటే దాన్ని అంటే ఒక స్థానం నిర్ణయించడానికి 10వ తరగతి వరకు ఉన్నటువంటి చదువులో అత్యధిక భాగం 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ స్థానికత అనేటువంటిది నిర్ధారించబడాలి. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ఉన్నది, కానీ ఈ 317లో దానికి సంబంధించినటువంటి వివరణ లేదు. రెండవది, ప్రమోషన్స్కు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కొన్ని క్యాడర్లో సబ్జెక్టులో 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ప్రమోషన్ వచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రమోషన్ వచ్చిన దగ్గర నుంచి సీనియారిటీ చూసినప్పుడు అక్కడ టీచర్లకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, భార్యాభర్తలు ఒక దగ్గర పనిచేసేటువంటి క్రమంలో దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. ఇద్దరిని ఆప్షన్ ఇవ్వమంటున్నారు. రేపొద్దున వీళ్ళు వేరు వేరే జిల్లాలకు వెళ్తారనేటువంటి ఒక ఆందోళన టీచర్లలో ఉన్నది. దానికని మెయిన్గా కోరేది ఏంటంటే, ఒకవేళ అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు సూపర్ నెంబర్ పోస్టు క్రియేట్ చేసి ఇద్దరిని ఒక దగ్గర ఉంచాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. మొత్తంగా ఈ 317 జీవోను అమలు చేసేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా సంఘాలతో చర్చించిన తర్వాతే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ జీవోను హడావుడిగా తీసుకుని రావడానికి కూడా ప్రభుత్వం చాలా కుట్ర చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. నిజానికి ఇవాళ చాలా కాలం నుంచి నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వకుండా దీంట్లో అన్ని లిటిగేషన్స్ పెట్టేసి దీన్ని ఒక సమస్యాత్మకమైనటువంటి జీవోగా చేసి రేపు నోటిఫికేషన్ నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం తీసుకుంటుందేమో ప్రభుత్వానికి మాకు అనుమానం. కాబట్టి వాళ్ళు మేము స్పష్టంగా 317 జీవో అమలు కావాలంటే సంఘాలతో చర్చించిన తర్వాత మా అనుమానాలను నివృత్తి అయిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి డిటిఎఫ్గా కోరుతున్నాం. లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్లో భాగంగా కొత్త జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించడానికి తీసినటువంటి 317 జీవో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ్యంగా వ్యతిరేకంగా ఉందనేటువంటి విషయాన్ని డిటిఎఫ్ ప్రగాఢంగా విశ్లేషిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి లొసువులను సవరించి ఉపాధ్యాయులకు మెజారిటీ ఉపాధ్యాయులకు లాభం చేకూర్చే విధంగా చేయాలని, ముఖ్యంగా స్థానికత అంశము దాంట్లో పొందుపరచలేదు. స్థానికత అంశం లేకపోవడం వల్ల స్థానికంగా ఉండేటువంటి జూనియర్ ఉపాధ్యాయులకు నష్టం జరిగి కొత్త జిల్లాలకు పోయినట్టయితే వాళ్ళకు ప్రమోషన్ విషయంలో కావచ్చు మిగతా విషయంలో అన్యాయం జరుగుతుందని డిటిఎఫ్ భావిస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో స్థానికత అంశాన్ని చేర్చాలి. అదేవిధంగా కొత్త జిల్లాలకు కేటాయించేటువంటి సమయంలో అపాయింట్మెంట్ని క్రైటేరియాగా తీసుకోవాలని, ప్రమోషన్ కాదు క్యాడర్ సీనియార్టీ కాదు అపాయింట్మెంట్ సీనియార్టీని క్రైటేరియాగా తీసుకోవాలని కూడా డిటిఎఫ్ భావిస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము
ఏర్పాటులో క్రియాశీల భూమిక పోషించినటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులకు విద్యారంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తము నీరుగార్చే విధంగా పనిచేస్తుందని డీటీఎఫ్ భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ముఖ్యంగా ఈ 317 జీవోను సవరించకపోతే పెద్ద ఎత్తున ఉపాధ్యాయ లోకము ఉద్యమిస్తుందని డీటీఎఫ్ ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము.